హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి హరిశ్ శంకర్ వర్సెస్ మీడియా హరిశ్ శంకర్ వర్సెస్ చార్మి హరిశంకర్ శంకర్ వర్సెస్ పూరి ఈ విధంగా ప్రస్తుతానికైతే మీడియాలో రంబోలా అవుతుంది హరీష్ శంకర్ నిన్న ఒక ప్రెస్ మీట్ పాల్గొన్నాడు కదా ఆ ప్రెస్ మీట్లో హరీష్ శంకర్ మాట్లాడిన విషయాలు ఆయన చుట్టూ కొన్ని వివాదాస్పదమైన అంశాలు చుట్టుకొని ఉన్నాయన్నమాట సో వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం సో వాటికి శంకర్ కొన్నిటికి సమాధానాలు ఇచ్చాడు కొన్నిటికి ఆయన ఇచ్చిన మీడియా కన్విన్స్ అవ్వలేదు సో రకరకాలుగా ఉందన్నమాట పరిస్థితి మరి ఏంటిది అనేది గమనిస్తే హరిశంకర్ నిన్న తను ఇప్పుడు కొత్త సినిమా వస్తుంది కదా మిస్టర్ బచ్చన్ రవితేజ తోటి సో ఆ సినిమా ఆగస్టు ఫిఫ్టీన్త్ రిలీజ్కి ఉంది సో ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఆ ప్రెస్ మీట్లో అందరూ పాల్గొన్నారు సో ఈ ప్రెస్ మీట్లో హరిశంకర్కి మీడియా నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయనమాట సో ఎప్పుడైనా సరే హరిశంకర్కి మీడియాతోటి ఒక లడాయి జరుగుతూ ఉంటుంది సో మీడియా మీద ఆయన ఎప్పుడు కూడా కొంత ఫ్రస్ట్రేషన్తో ఉంటాడనమాట ఏదో ఒక మీడియా పర్సన్ మీద మీడియా సంస్థ మీదో ఏదో ఒక వ్యాఖ్య ఆయన ఇండైరెక్ట్గా తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా పెడుతూ ఉంటాడు సో దానికి అందరూ మళ్ళీ హరిశంకర్ ఇలా ఎందుకు పెట్టాడు హరిశంకర్ ఎవరినన్నాడు హరిశంకర్ ఏ జర్నలిస్ట్ కౌంటర్ వేశాడు ఈ విధంగా డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి సో అయితే వాటికి కొన్ని సమాధానాలు ఈరోజు మనం వెలికి తీసే ప్రయత్నం చేద్దాం అదేంటంటే హరిశంకర్ గతంలో ఈ సినిమా ఇప్పుడు ప్రెస్ మీట్ కాకుండా ఒక వన్ మంత్ బ్యాక్ అనుకుంటా ఆయన ఒక విషయం మీద ఒక ట్వీట్ చేశాడు ఈ ముసలినక్క అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మీద సంథింగ్ ఒక జర్నలిస్ట్ మీద ముసలినక్క అనే పదం వాడి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది అయితే అది పలానా జర్నలిస్టు పలానా వెబ్ మ్యాగజైన్కి సంబంధించిన వెబ్సైట్కి సంబంధించిన జర్నలిస్టు అని చెప్పేసి కొంత దుమారం లేగింది అవన్నీ మనం మాట్లాడుకోలేం కానీ అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా ఉన్నప్పుడు అది ఎవరు ఏంటనే క్లారిటీ ఉండదు సో మనం ఎవరి గురించి పలానా అని చెప్పి చెప్పుకోలేము లేనిపోయింది సో ఆ విధంగా మాట్లాడాడు మొత్తానికి అది వివాదం అయింది తర్వాత ఈరోజు వచ్చిన తర్వాత హరిశంకర్ మీద కొంతమంది జర్నలిస్టులు కొన్ని క్వశ్చన్స్ వేశారు ఆయన మామూలుగానే ఎప్పుడు ఒక టైప్ ఆఫ్ వైబ్లో ఉంటాడు ఏ ఆన్సర్ అడిగినా సరే ఇక కొట్టేటట్టు ఉంటుంది ఆయన సమాధానాలు ఎలాగైతే గబ్బర్ సింగ్ డైలాగ్స్ ఉంటాయో అదే విధంగా ఉంటుంది హరిశంకర్ యాటిట్యూడ్ కూడా సో దానికి సంబంధించి కూడా క్వశ్చన్ ఉందనుకోండి సరే మొదట ఏం క్వశ్చన్ అంటే మీరు ఎందుకు ఊరికే రీమేకులు చేస్తారు మీరు రీమేకులు కాకుండా డైరెక్ట్ మంచి కంటెంట్తో చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చింది దానికి హరిశంకర్ ఏమన్నాడంటే రీమేకులు అంటే నేను పని కట్టుకొని రీమేకులు నేనేం చేయను నిజానికి నేను చేసిన రీమేకులు కూడా అవి డైరెక్ట్ రీమేకులు అంటే నేను అసలు ఒప్పుకోను అని చెప్పేసి అన్నాడు రీమేకు రీమేక్ అనుక ఏమేక్ అంటారు మరి ఆయన ఏమన్నాడు ఏ ఉద్దేశంతో అన్నాడు తెలియదు కానీ అంటే ఆయన ఆయన ఆ సినిమాలు మొత్తాన్ని సారాన్ని తీసుకొని తాను కొత్తగా డెవలప్ చేసినట్టు కొత్తగా ఏదో క్రియేట్ చేసినట్టుగా ఆయన చెప్పుకున్నాడు కొత్తగా క్రియేట్ చేసిన వాస్తవమే కానీ ఆ సినిమాలు ఎసెన్స్ను పోగొట్టడం కూడా అంతే వాస్తవం గద్దలకొండ గణేష్ విషయంలో అలాగే జరిగింది అది గబ్బర్ సింగ్లో వర్కౌట్ ఉండొచ్చు గబ్బర్ సింగ్లో ఆయన నిజంగానే అద్భుతమైన వర్క్ చూపించారు ఆ సినిమాని నిలబెట్టారు అదంతా వాస్తవమే దాంట్లో తన ట్యాగ్ కూడా చూసుకుంటే దర్శకత్వానికి సంబంధించి మార్పులు అనే పేరు కూడా వేసుకున్నాడు మార్పులు అనేది అసలు ఒక ట్యాగ్గా ఆయన క్రియేట్ చేశారు నిజం చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో అంతకుముందు ఎవరేసుకున్నారో లేదో మనకు తెలియదు కానీ ఈయన అయితే ఆ విధంగా ఒక రీమేక్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఎన్నో మార్పులు జరిగినప్పుడు అది ఒరిజినల్ కన్నా ఇంకా భిన్నంగా తయారు చేసినప్పుడు ఇలా మార్పులను వేసుకోవడం అనేది ఒక సూచన ఆయన చేసినట్టు కనిపించింది అది అద్భుతంగా వర్కౌట్ అయింది అదే టెక్నిక్ ఇక్కడ కూడా వాడారు గద్దలకొండ గణేష్ విషయంలో కానీ ఎప్పుడైతే హీరోకి విలన్ పాత్ర ఇచ్చి ఇంకొక హీరోని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టడంతో సో అసలు అది హీరోనా విలనా లేకపోతే పాయింట్ ఆడియన్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథను అర్థం చేసుకోవాలనే కన్ఫ్యూజన్ కూడా ఏర్పడి పైగా ఆ ట్రీట్మెంట్ కూడా ఆ ఎలివేషన్ ఇచ్చే ట్రీట్మెంట్ కూడా పూర్ పూర్తిగా తమిళ సినిమా అది జగర్ నుంచి కార్తీక్ సుబ్బరాజు క్లాసిక్ మూవీ అది జగర్ నుంచి రీమేక్ చేసిన సినిమా సో అది మొత్తానికి ఆ ఎసెన్స్ అనేది పోయినట్టుగా కనపడి సినిమా దెబ్బతింది అది కూడా ఇంకా ఆయన రిలీజ్ అయినట్టు లేడు సినిమా ఎందుకు దెబ్బతిందని సో అది నేను రీమేక్ అంటే ఒప్పుకోను అని చెప్పేసి ఇంకా తన కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నాడు ఓకే ఒక క్రియేటర్కి ఆ మాత్రం ఉంటుంది అనుకోండి సో దాన్ని మనమే పట్టించుకోవాల్సిన పని లేదు మంచి నెక్స్ట్ ఇంకో మంచి సినిమా తీస్తే ఇంకా హ్యాపీ కదా సో ఆ విధంగా ఆయన కౌంటర్ చేశాడు దాంతోపాటు ఏదైనా సినిమా అనేది ఇన్స్పిరేషన్ ఎక్కడో ఒక చోట నుంచి తీసుకుంటాము అది ఒక కథ నుంచి అవ్వచ్చు ఒక వార్త నుంచి అవ్వచ్చు ఏదైనా ఒక ఇన్సిడెంట్ నుంచి అవ్వచ్చు ఈ విధంగా చెప్పారనమాట గతంలో విపుల చిత్రం నుంచి వచ్చిన అందులో ఉన్న ఒక కథను ఇన్స్పిరేషన్గా తీసుకొని సీతారామయ్య గారు మనవరాజ్ సినిమా చేశారు సో ఈ విధంగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారని చెప్పారు ఇది వాస్తవం ఏ కథ రచయితకైనా కథ గాల్లో నుంచి పుట్టదు ఖచ్చితంగా సమాజం నుంచి పుడుతుంది లేదా ఏదో ఒక మాధ్యమంలో దానికి సంబంధించిన ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది ఒక సంఘటన ఏదో దృక్కోణము ఏదో పట్టుకొని మనం కథ తయారు చేస్తాం ఆ విధంగా ఆయన మాట్లాడారు అదేదో ఆయన చేయొచ్చు కదా ఎందుకు పక్కనలో తీసుకోవడం అనేది వీళ్ళ పాయింట్ సరే ఇదిలా ఉంటే చార్మి హరి శంకర్ని ట్విట్టర్లో అన్ఫాలో చేశారు సో ఆవిడ ఎందుకు అన్ఫాలో చేశారు అనే డౌట్ అందరికీ వచ్చేసింది దాంతోపాటు రవితేజన్ కూడా ఆవిడ అన్ఫాలో చేశారు ఎందుకు రవితేజన్ కూడా అన్ఫాలో చేశారు వీళ్ళిద్దరి సినిమా ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ అవుతుంది మరి ఆ విషయంలో చార్మీకి ఏ విషయంలో హర్ట్ అయ్యి ఆవిడ అన్ఫాలో చేశారని చూస్తే చార్మి ఎవరు ఏదైతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారో ఆ సినిమా ఇస్మార్ట్ శంకర్ టూ ఇస్మార్ట్ శంకర్గా డబుల్ స్మార్ట్ సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనమాట పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చింది ఇది కూడా అదే డేట్లో రిలీజ్ అవుతుంది సో దాంతో ఇప్పుడు ఈ రెండు సినిమాలకి క్లాష్ ఏర్పడింది సో దాంతో ఆవిడ ఎందుకో హర్ట్ టైమర్ ఆయన మీద ఈ విధంగా రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఒక సందర్భంలో ఒక మంచి సందర్భం చూసుకున్నప్పుడు రెండు సినిమాలు రిలీజ్ అవ్వక తప్పదు దానికి ఎందుకు ఇంత రియాక్ట్ అవ్వడం అనేది అర్థం కాలేదు బహుశా అంటే మనకొచ్చే డౌట్ ఏంటంటే ఆ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పేసి కొంతమంది అడిగినట్లుగా కానీ అది మంచి డేటు సో మేము వెనక్కి తగ్గమని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది సో అది ప్రొడ్యూసర్ చేతిలో ఉన్న విషయం మరి దానికి ఈయనేం చేస్తాడు డైరెక్టరు ఎందుకంటే ఈయన కూడా హరీష్ శంకర్ కూడా పూరి జగన్నాథ్తో కలిసి పనిచేశాడు మంచి వ్యక్తి అలాగే పూరి హరీష్ అట్లాగే రామ్ గోపాల్ వర్మ వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా కలిసిన వ్యక్తులు సో అలాంటిది వాళ్ళ మీద ఒక మంచి పాజిటివ్ ఒపీనియనే ఉంటుంది కదా సో ఇలాంటి ప్రశ్న ఇప్పుడు బయలుదేరింది మరి ఏమన్నా ఈగో చూపించాడా లేకపోతే ఇంకేమిటా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఒకవేళ చార్మీ ఎందుకు హర్ట్ అయ్యారు అనే దానికి సమాధానం లేదు అంటే పోస్ట్ పోన్ చేసుకోమంటే ఆగినందుక లేకపోతే ఇంకేమైనా జరిగిందా డౌట్ అయితే ఉంది పూరి అయితే డైరెక్ట్గా అడిగి ఉండకపోవచ్చు ఎందుకంటే పూరి ఆల్రెడీ తను ఏంటంటే డైరింగ్ డాషింగ్ తను అనుకుంటే రిలీజ్ చేసేస్తాడు దేనికి వెనక్కి తగ్గడు అందరూ చూశారు సో అదేవిధంగా రిలీజ్ చేస్తున్నాడు ఆయన తగ్గలేదు ఈయన తగ్గలేదు సో ఇప్పుడు వీళ్ళ వారు థియేటర్లో చూడాలి ప్రేక్షకులు సో ఇదిలా ఉంటే మరొకటి వచ్చేసి ఈ విషయంలో పూరి ఏమన్నా హరిశంకర్ మీద తప్పుగా భావిస్తున్నాడా హరీష్ మీద కోపం పెట్టుకున్నాడా అనేది మీడియా నుంచి వచ్చిన క్వశ్చన్ అనమాట దానికి కూడా హరిశంకర్ ఏమన్నాడంటే అదేం లేదు పూరి ఎప్పుడు అలా పెట్టుకోడు పూరి పాజిటివ్గానే ఉంటాడని చెప్పేసి ఏదో ఆన్సర్ చెప్పాడు సో ఇదిలా ముగిసిపోయిందనమాట ఇదిలా ఉంటే ఇక చార్మి విషయానికి వస్తే ఆవిడ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు ఆ సినిమా బడ్జెట్ కూడా చాలా పెరిగింది సో ఇందులో కూడా ఇంటర్నల్గా ఉన్న విషయం ఏంటంటే ఆవిడ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూట్ చేయడం వల్లే ఈ బడ్జెట్ పెరుగుతుంది ఆవిడ ఎగ్జిక్యూషన్లోనే కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సినిమా బడ్జెట్ కాస్త అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుందని ఇంటర్నల్గా కొన్ని న్యూసెస్ ఉన్నాయి అయితే ఇది ఇంకా పూరి గారికి మరి రీచ్ అవ్వలేదనేది టాకు కేవలం ఆ ఎగ్జిక్యూషన్ సంబంధించిన టీంలోనే ఇది జరుగుతుంది అనేది రూమర్ అయితే అవుతూ ఉంది మరి ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు అంటే మనకందిన అభిజ్ఞ వర్గాల సమాచారం ఇంకా ఫైనల్గా మీడియా మీద ఇంకో కౌంటర్ వేశాడు హరీష్ శంకర్ అంటే ఇలాంటి అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడనమాట ఎప్పుడు దొరుకుతారా అని సో ఫైనల్గా మళ్ళీ మరో కౌంటర్ పడింది అదేంటంటే సురేష్ కొండేటి విషయంలో ఇప్పుడు గతంలో అయితే మీడియా గారు మీడియా విషయంలో ఒక మాట అనుకోకుండా జారడం మేము పెట్టిన టిఫిన్ అన్నీ చేసి వచ్చేయండి అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా వేరే సినిమా సందర్భంలో దానికి ఆమె నుంచి క్షమాపణ కూడా చెప్పించుకున్నారు మీడియా వాళ్ళు కాస్త ఫైర్ అయ్యి సినిమా మీడియా వాళ్ళంతా కూడా సో ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ కానీ సురేష్ కొండేటి విషయంలో మాత్రం మీరు ఆ విధంగా చేయలేదు అంటే సురేష్ కొండేటి కూడా ఈ సినిమా మీడియాకి సంబంధించిన వ్యక్తే కదా సో వీళ్ళలోనే ఉంటాడు ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఇదంతా తెలుసు కాబట్టి ఆ విధంగా ఆయన కౌంటర్ వేశాడేమో సురేష్ కొండేటి విషయంలో మాత్రం మీరు అలా చేయలేదు అని బహుశా హీరోయిన్ల విషయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి కదా ఆయన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలు అడిగి విమర్శలు తెచ్చుకునే సందర్భం ఉంది సురేష్ కొండేటి సో ఆ విషయంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని హరిశంకర్ అడిగినట్టుగా ఉంది అయితే వీళ్ళు కొంతమంది సీనియర్లు ఏమన్నారంటే లేదు సురేష్ కొండరెట్టి గారితో కూడా మేము క్షమాపణ చెప్పించామని చెప్పేసి వాళ్ళు అన్నారు సో ఆ విధంగా అది ముగిసిపోయింది అయితే ఈయన కౌంటర్ ఏంటంటే మీరు మీ వర్గం అయితే మీరు జాగ్రత్తగా ఉంటారు ఎదుటి వాళ్ళ మీద మాత్రం మీరు ఏదో ఒక విధంగా రాళ్ళు అని చెప్పేసి వీళ్ళను ప్రూవ్ చేయడం కోసం ఆ డైలాగ్ వాడినట్టుగా కనిపిస్తుంది నిజానికి ఎవరైనా సరే ఇప్పుడు రెండు కూడా అండర్స్టాండింగ్తో జరగాల్సిన వృత్తులు సినిమా వాళ్ళు మీడియా మీద ఆధారపడతారు మీడియా వాళ్ళు సినిమా మీద ఆధారపడతారు ఒకరికొకరికి అండర్స్టాండింగ్ సరైన అవగాహన సహృ సహృద్భావం అవసరం అలా కాకుండా ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకుంటే చివరికి ఇద్దరు కెరీర్లు దెబ్బతింటాయి సినిమాలు దెబ్బతింటాయి అది కాదు కదా జరగాల్సింది మరి ఎందుకు ఇలాంటి కొద్దిగా ఏదో అక్కస్తో కూడిన ఫీలింగ్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది సో ఈ రెండు వర్గాలకు కూడా అది అవసరం లేదు ఒకరితో ఒకరి సపోర్ట్ అవసరం ముఖ్యంగా ఈ రివ్యూలు రాసే విషయంలోనే ఇలాంటి వాదనంతా బయలుదేరుతుందన్నమాట వీళ్ళు ఎందుకు రాస్తారు సినిమాలు డ్యామేజ్ చేస్తున్నారని సో ఆ విషయంలో సినిమా వాళ్ళకు కూపన్ రావడము అట్లాగే సినిమా వాళ్ళు వీళ్ళని ట్రీట్ చేసే విషయంలో వీళ్ళకి వీళ్ళని కంట్రోల్ చేయాలని చూడడంలో మీడియాని వీళ్ళకి కూపన్ రావడం జరుగుతూ వస్తుంది సో ఇలా కాకుండా సహృద్భావ వాతావరణంలో సినిమాలు రిలీజ్ అయ్యి